తండ్రి అధికారి దేవా మీ మహోన్నత ప్రస్తమైన నామంకే స్తోత్రం చెల్లించుకొనుచున్న దేవా ప్రేమి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు ప్రభువా మాతో ఆయన ప్రభువా ఎంతగానో ఆశిస్తున్నావు నీ స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ విధంగా ఆయన ఈ యొక్క మీటింగ్లో నీకు సహాయం అనుగ్రహించండి నీ చిత్తానుసారంగా మేము జీవించలాగున మా కొరికే దీవించమని వేడుకొనుచున్నాను పాటల్లో వాక్యంలో మీరే జీవం అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. సాంగ్స్ పాడుకుందాం. సియోన్ గీతాల నుంచి పాట సంఖ్య 3. యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశములో మహిమ గల నీ నామము గొప్ప. పాట సంఖ్య 3.
పాట సంఖ్య 443 భక్తుల సంగమే ప్రభుని శరీరము. పాట సంఖ్య 443 వేరొక సాంగ్ బుక్లో 440 మరొక సాంగ్ బుక్లో 380 Una.
పాట సంఖ్య 579, వేరొక సాంగ్ బుక్లో 568, మరొక సాంగ్ బుక్లో 481. కరుణించుము నా యేసువ, కనికరమంద ఐశ్వర్యుడా. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి దేవ, ఇప్పటి వరకు దేవ మీరు మాకు సహాయపడుతూ వచ్చింది. ప్రేమ కొరకై నీ దయ కొరకై స్తోత్రం చెల్లించుకొనుచున్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుని చుండగా నీ సహాయం అనుగ్రహించండి. దేవ మాతో మీరే మాట్లాడండి నాయన. నీ యొక్క దేవ చిత్త ప్రకారము ఈ లోకంలో మేము జీవించి మా విషయమైన నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడలాగున తండ్రి, మీ మాట చేత మమ్మల్ని బలపరచమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాను. దయ చూపించండి, నీ సహాయం అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నమ్మదని మీ హస్తములకే నన్ను నేను అర్పించుకొనుచు. యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ, కొరింథీయులు ఉన్న సంఘానికి రాస్తూ 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన
వ్యక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి గ్రీసు ఎడలను సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను అని చెప్పేసి కోరింతి సంఘం విషయమై చింతగలిగిన వాడే పౌలు రాస్తున్నాడు. మనము లాస్ట్ సిస్టర్స్ మీటింగ్లో హవ్వ మోసపోయినటువంటి విధానము కొంతవరకు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు మిగిలిన భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ దేవుడైన యెహోవా ఆదామును ప్రశ్నిస్తున్నాడు ఏమని చూడండి. ఆదికాండము 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని. ఇక్కడ దేవుడు సాహసం కొరకై మనుషుని ప్రేమించి తను సృష్టించిన మనిషిత సాహసము కోరి ఇక్కడ ఆదామును యథావిధిగా పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆదాం యొక్క స్థితి మనము లాస్ట్ వీక్ చూసుకున్నాం. ఏంటి ఆదాం యొక్క స్థితి? ఏమిటి? పాపం చేసినాడు కాబట్టి దేవుణ్ణి సమీపించలేని స్థితి, దేవుని చూడలేని స్థితి, దేవుని వద్ద నుండి పారిపోయే స్థితి, తప్పించుకొని తన సొంత ప్రయత్నాల చేత తన పాపాన్ని కప్పుకునేటువంటి యోచన చేస్తూ ఆ స్థితిలో ఆదాము ఉండినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుని వాక్య ప్రకారం చూస్తే పాపం చేసిన వారు వెలుగుని వద్దకు రారు. కాబట్టి పాపం వల్ల కలిగేటువంటి భయం ఏంటంటే మా పాపము ఎక్కడ బయటపడుతుందా, అంతేకాకుండా దేవుని వాక్యము, దేవుని సన్నిధి మన పాపాలు వెల్లడి చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయని భక్తులు రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి భయాన్ని ఇక్కడ ఆదాము కలిగి ఉంటున్నాడు. అది కలిగి ఉండిన తర్వాత నీకు సిగ్గు తెలియనట్లుగా నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావని దేవుడు ఆదాము ప్రశ్నించినప్పుడు ఆదాము ఇచ్చిన సమాధానం కూడా మనం ఎరుగుతాము. ఏమన్నాడు అక్కడ ఆదాము? తన తప్పును ఇతరుల మీద మోపే స్వభావాన్ని మొట్టమొదటిగా ఆదాం ఇక్కడ బయలుపరుస్తున్నాడు, తన స్వభావాన్ని బయట పెడుతున్నాడు. ఏమనంటే నువ్వు నాకు ఇచ్చిన హవ్వ స్త్రీయే నాకు ఇవ్వక నేను తిన్నాను. అంటే ఇక్కడ నీవు నాకు ఇచ్చిన స్త్రీ అంటే ఇక టోటల్గా ఆలోచిస్తే ఈ పాపము ఎవరు చేశారన్నట్టుగా ఉంది. పొరపాటు తప్పంటే దేవుడు చేసినట్లుగానే నీవు నాకు ఇచ్చిన స్త్రీ అని చెప్పేసి ఆదాము చెప్పడం జరిగింది. అదేవిధంగా హవ్వను ప్రశ్నించినప్పుడు హవ్వేమంది? నన్ను సర్పము మోసపుచ్చినప్పుడు నేను దాన్ని తిన్నాను అని చెప్పింది. అంటే సర్పం మోసగించింది, నా తప్పు కాదు, కానీ సర్పం మోసగించింది, సర్పాన్ని సృష్టించింది ఎవరు? నీవే కదా అన్నట్టు. అయితే ఈ విధంగా వారు తమ తమ పాపాలను వారు ఒప్పుకొనక ఈ విధంగా అపనిందలు వేస్తూ వచ్చినారు. అంటే సాకులు చెప్తూ వచ్చినారు. కానీ సృష్టికర్త అనే దేవునికి సమస్తము తెలుసని మనము పోయిన వారం చెప్పుకున్నాం. సమస్తం ఎరిగిన దేవుడు మన మనసులో మన హృదయంలో ఆలోచన పుట్టక మునిపే, మాట మన నాలుకకు రాక మునిపే ఎరిగినటువంటి దేవుడు ఆదాము ద్వారా సత్యాన్ని రాబట్టాలని చూసినాడు. వాస్తవానికి దేవుడు ఏ విషయాన్నైనా అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఏంటంటే ఆయన ఎరిగిన సత్యాన్ని, ఆయనకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని మనం స్థిరపరచాలి, మనం ఒప్పుకుంటూ ద్వారా స్థిరపరచాలని సర్వశక్తుడైన సత్యవంతుడైన దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కానీ ఇక్కడ ఆదాము హవ్వ ఆ విధంగా చేయలేదు. కప్పుకుంటూ వచ్చినారు, తర్వాత సాకులు చెప్తూ వచ్చినారు. అయితే ఇప్పుడు ఆదాము యొక్క స్థితి ఏమైపోయింది? దేవుని నుండి దూరమైపోతూ వచ్చినాడు, దేవునితో సహవాసము కోల్పోయినాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆదాము ఆత్మీయంగా మరణించినాడనమాట. ఈ విధమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పరమానంద స్థితిని కోల్పోయినాడు. అదే ఏదేను. ఏదేనులో ఆదాముకి హవ్వకి సర్వ సమృద్ధి ఉందని చెప్పుకున్న వారికి ఏ లోటు లేదు. చాలా ఆనందంతో సంతోషంతో తమ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఒకే ఒక శోధన తీసుకొచ్చింది. అదెవరు? సాతాను. ఏమిటది? సాతాను 2 ప్రశ్నలు ఉంచింది. ఇది నిజమా? దేవుడు నీతో ఇలా చెప్పాడా అని చెప్పినప్పుడు, అయితే సాతాను యొక్క శోధనకి హవ్వ గురైందని మనం చెప్పుకుంటూ వచ్చాము. అది ఎలా? తన మనసులో కలిగినటువంటి కోరికను సాతాను అదే శోధనగా తీసుకొచ్చినప్పుడు కొంత సత్యానికి అసత్యాన్ని జోడించి సాతాను శోధించగా హవ్వ ఏమైపోయింది? సాతాను యొక్క మోసపు మాటలకు లొంగిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే దేవుడు సత్యవంతుడు. ఆయన మాటతో ఏదైనా చేర్చినా, ఏదైనా ఉన్న మాటలో నుంచి తీసివేసినా ఆయన నొచ్చుకుంటాడంట. చూస్తాం ఆయన ఇచ్చిన మాట విషయంలో ఆయన దీక్ష కలిగి ఉంటాడు, రోషం కలిగి ఉంటాడు. కాబట్టే ప్రకటన గ్రంథంలో 22:18 మనం చూస్తాం ఏంటంటే ఆయన మాటలతో ఏదైనా చేర్చినా, ఏదైనా
తీసివేసిన ఆయన మాటల నుంచి దేవుని శాపాలు వస్తాయని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు శాపగ్రస్తమైన జీవితంలోనికి వచ్చేశారు ఆదాము హవ్వలు. అయితే మొట్టమొదటిగా దేవుడు సర్పాన్ని శపించినట్లుగా చూస్తున్నాం. ఏమని శపించినాడు? నువ్వు నీ బ్రతుకు దినములన్నయు మన్నే తింటావు, తర్వాత పొట్టతో ప్రాకుతావు అని చెప్పేసి. అయితే తర్వాత హవ్వను శపించినాడు. ఏమని? నువ్వు నీ వేదన మరింత ఎక్కువగా చేయబడుతుంది, నువ్వు వేదనలతో పిల్లల్ని కంటావు అని చెప్పేసి. తర్వాత ఆదామును కూడా దేవుడు శపించినాడు. ఏమని? నువ్వు ప్రయాసతో కష్టముతో నువ్వు భూమి పంటను పండించుకొని ఎంతో ప్రయాస కలిగి లోకంలో జీవిస్తావు, ఇప్పటివరకు చాలా సుఖంగా జీవించావు, నీకు ఏ లోటు లేదు, సమృద్ధిని అనుభవించావు, ఆనందాన్ని అనుభవించావు, కానీ ఇప్పుడు నువ్వు నా నుండి నువ్వు దూరం అయిపోయావు, ఆత్మీయంగా మరణించావు. కాబట్టి ఇప్పుడు నీకు ఇవేమీ ఏ అవకాశాలు లేవు, అన్నింటినీ కోల్పోయావు, పరమానంద స్థానాన్ని నువ్వు కోల్పోయావు. కాబట్టి ఇప్పుడు నీ స్థితి మారిపోయింది. ఈ విధంగా దేవుడు సర్పాన్ని, తర్వాత హవ్వను, ఆదామును కూడా శపిస్తూ వచ్చినాడు. అయితే ఇప్పుడు నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము అని చెప్పేసి దేవుడు సర్పంతో అన్నాడు. అయితే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన ప్రవచనమని మనం చూస్తున్నాం. అది ఎలా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానము, అతడు నిన్ను తల మీద కొట్టును, త్రొక్కును. అంటే ఇప్పుడు చూడండి, ఆదికాండము 3:15 మరియు నీకుని స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ విధంగా యేసుక్రీస్తు గురించిన ప్రవచనమని చెప్తుంది. అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ఆది సర్పమైన మహాఘట సర్పాన్ని ఏ విధంగా తన కాళ్ళ క్రింద ప్రభు చితకదొరుకుతాడో, అదేవిధంగా శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి సమాధ్యపడి తిరిగి లేచిన తర్వాత ఆయన గూర్చి మాట రాయబడుతూ వచ్చింది. ఆయన విజయుడై సాతాను తన కాళ్ళ కింద చితకదొరికి విజయం పొందాడని చెప్పేసి, మరణాన్ని గెలిచి విజయం పొందాడని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ విధంగా ఇది యేసుక్రీస్తు ప్రభు వారు అదృశ్యంగా ఉందని లేఖన భాగాలు మనం చూడగలుగుతాం. అయితే ఇప్పుడు ఆదాము హవ్వలు పరమానంద స్థానాన్ని కోల్పోయి ఏదేను బయటికి వెళ్ళగొట్టబడినారు. అయితే తర్వాత ఆదాము ఎందుకు వెళ్ళగొట్టినాడంటే, దేవుడు ఈ విధంగా పాపములో దేవునికి దూరంగా ఉన్న స్థితిలో ఆదాము నిత్యము జీవించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మరలా ఏదేనులోనే కొనసాగితే జీవవృక్ష ఫలాలు కూడా తిని నిత్యము పాపంలోనే జీవిస్తాడని చెప్పేసి ఆదాముని దేవుడు హవ్వని కూడా ఇద్దరిని ఏదేను తోటలో నుంచి పరమానంద స్థానంలో నుంచి బయటికి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరలా వాళ్ళు ఆ జీవవృక్ష ఫలాన్ని తినకుండా అడ్డుగా ఏం పెట్టినాడు దేవుడు? కెరూబులు పెట్టినాడు. అవి దేవుని యొక్క మహిమకు పవిత్రతకు సూచనలుగా ఉంటున్నవి. కాబట్టి ఆయన మహిమతోనూ పవిత్రతతోనూ నిండినటువంటి దేవుని యొక్క జీవులను, పరలోకపు జీవులను దేవుడు అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకంటే దీనంతటికి కారణము దేవుడు ఆదాము పాపస్థితిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అయితే ఈ విధంగా తప్పిపోయినటువంటి మానవుణ్ణి తిరిగి మరలా పరమానందంలోనికి నడిపించడం కోసము, పరలోక స్థానానికి నడిపించడం కోసము దేవుడు నేటికిని తన వాక్ చేత మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి మరలా తప్పిపోయినటువంటి మానవుణ్ణి ఆ స్థితి నుంచి పరలోక స్థానానికి నడిపించడం కోసము దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచినాడు. ఆ మార్గాన్ని గురించిన విషయమే, ప్రయత్నమే మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మరలా ఆ సత్య మార్గాన్ని మానవులు తెలుసుకోవాలని, ఆయన సత్యాన్ని ఎరిగి అపవిత్రతలో నుండి పవిత్రతలోకి రావాలని, దేవుని ప్రేమను ఎరగాలని, దేవుని సంకల్పాన్ని ఎరగాలని, కోల్పోయిన ఏ విధంగా నష్టపోతూ వచ్చినారు, దేన్నైతే కోల్పోతూ వచ్చినారు వారు తిరిగి పొందాలని యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు మరల ఇవ్వగోరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే బైబిల్లో మొదటిసారిగా మరణాన్ని గురించి మనము ఇక్కడ చూస్తున్నాం. దేవుని వాక్య ప్రకారం బైబిల్లో 3 రకాలైన మరణాలు ఉన్నాయంట. ఒకటి ఏంటంటే ఆత్మీయమైన మరణము. ఇప్పుడు మనం చూసుకున్నాం, ఆదాము హవ్వలు తప్పిపోయినప్పుడు దేవుని ఆజ్ఞని మీరు పాపం చేసినప్పుడు వారు పొందినటువంటి స్థితి మరణమే ఇది. అదేమిటంటే ఆత్మీయ మరణము. తర్వాత ఇంకొక మరణం ఉంది, అది శారీరక మరణము. 3వది 2వ మరణము, అది ఫస్ట్ మనము ఆత్మీయ మరణం చూద్దాము. ఆదికాండము 2:17
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తిని తినమని నిత్యంగా చచ్చేదవని నన్నుకు ఆజ్ఞాపించెను. ఇదే ఆత్మీయ మరణము. తర్వాత శరీర మరణం ఏంటంటే, దేవుడు ఇప్పుడు ఆదికాండము 3:19 నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పెను. అంటే ఆదాము ఆ పాపస్థితిలో కొనసాగడం దేవునికి ఇష్టం లేక ఈ విధంగా శరీర మరణాన్ని దేవుడు పెట్టినట్లుగా ఈ వచనంలో మనము చూస్తున్నాం. తర్వాత 3 ఏంటంటే చూడండి, నిత్య మరణము. చివరి దినాల్లో మనము చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మలను అప్పగిస్తే ఏంటంటే మృతులను. ప్రకటన గ్రంథం 20:13-15 వరకు మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 20:13 నుంచి చూద్దాం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము లేదా నిత్య మరణము. కాబట్టి ఈ మరణం నుంచి మనల్ని తప్పించడం కోసము దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపాడని మనం చెప్పుకున్నాం. అయితే మొట్టమొదటి మరణము ఆత్మీయమైన మరణము. దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు దేవునికి దూరమయ్యేటువంటి ఈ స్థితిని, దేవుని నుండి మనం కలిగి ఉన్న ఎడబాటునే ఆత్మీయమైన మరణంగా చెప్పుకోవచ్చు. తర్వాత శారీరకమైన మరణం ఏంటంటే, మనము ఆదాము పాపంలో జీవించడం దేవునికి ఇష్టం లేక నువ్వు మన్నయ్య గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పేసి మన చెప్తే ఆజ్ఞాపించినాడు. ఆదాముకి శారీరకమైన మరణాన్ని నియమించాడు. అదేవిధంగా మనం కూడా ఈ లోకాన్ని, లోకంలో మన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు మనకు సంభవించేటువంటి మరణాన్నే శారీరక మరణంగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. మూడవదిగా నిత్య మరణము. అంటే ఈ మరణం నుంచి మనల్ని, ఇవి మరణాన్ని మనం పొందినట్లయితే ఇది మనకు నిత్యత్వంగా, నిత్యత్వంలో మనము ఉండేవారంగా ఉంటున్నాం. అదే ఏ నిత్యత్వము? దేవునితో ఉంటే పరలోకంలో నిత్యత్వంలో ప్రభుతో ఉంటాము. దేవుని కలిగి లేకపోతే నిత్య నరకంలో అపవాది దాని అనుచరులతో నరకంలో, నరకమని నిత్యత్వంలో ఉంటాము. కాబట్టి ఈ 3 మరణాలు మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన నిత్యరాజ్యంలో ఆయనతో నిత్యం ఉండాలని ఆయన యొక్క ఉద్దేశము. అందుకొరకే ఆయన మన కోసము తన సమస్తాన్ని ఇచ్చినాడు. ఇంకా మానవులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. తన మార్గాన్ని, తన ప్రేమను నేటికి దేవుడు తన దాసుల ద్వారా, తన మాటల ద్వారా, జీవగ్రంథం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఎవరైతే దేవుని యొక్క చిత్తం ఎరిగి, దేవుని యొక్క ప్రేమను ఎరిగి ఆయన ఎదుకు వస్తారో, ఆయన ప్రేమను ఎరిగిన వారు సాతాను యొక్క తంత్రాలను ఎరిగి, యుక్తిగా నడుచుకునేటువంటి సాతాను యొక్క తంత్రాలను ఎరిగి దాన్ని జయించగలుగుతూ వస్తారో వారు మాత్రమే ఆయన ఏర్పరిచిన, ఆయన సిద్ధపరిచిన ఆయన రాజ్యంలో ఉండగలుగుతారు. అసలు వాస్తవానికి సాతాను చాలా తెలివైన వాడు. మొదటిగా సాతాను మనలను చాలా యుక్తిగా మోసం చేస్తుంది. యుక్తి అనుసరించి సాతాను నడుచుకుంటుంది. ఎందుకంటే సాతాను యొక్క రాజ్యము చాలా గొప్ప ఏర్పాటుతోనే చేసుకుందంట. ఎట్లా చేసుకుందంటే, సాతాను మనం పోరాడున్నది ఎవరితోనంట, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ఇంకా లోకనాథులు, ఇంకా సమూహములు. ఈ విధంగా గొప్ప ఏర్పాటుతోనే సాతాను తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తారు ఏమనంటే, ఒక రాజ్యము తనకు తానుగా వేరుగా ఉంటే అది ఏమాత్రము నిలవదు అని. అంటే సాతాను ఒకదానికి ఒకటి, ఒక ఆత్మకు వేరుగా లేదు. కాబట్టి ఇవన్నీ ప్రధానులు, అధికారులు, లోకనాథులు, సమూహము, ఇవన్నీ ఒక్కటిగా తమ రాజ్యాన్ని ఏర్పరచుకొని తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకటిగా ఉన్న సాతానును, తన రాజ్యాన్ని మనము జయించాలి. వారు సమూహంగా పోరాడుతున్నారు. మనము జయించాలి అంటే మనం కూడా ఎలా ఉండాలి? దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇక్కడ ఒక గొప్ప సహకారాన్ని ఇచ్చాడు. అదే దేవుని సంఘము. అందుకే దేవుని సంఘాన్ని గురించి దేవుడు చెప్తే ఏమంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సంఘానికి ఉన్నటువంటి గొప్ప శక్తి అది. సాతాను యొక్క రాజ్యాన్ని పడద్రోయగలటువంటి శక్తి దేవుని యొక్క సంఘానికి ఉంది.
కాబట్టి ఆ సంఘంలో మనం ఉన్నట్లయితే ఆవ మోసపరచబడినట్లుగా సులుగా మనము మోసపరచబడకుండా భద్రపరి మనల్ని మనము భద్రపరచుకోగలుగుదాం దేవుని సన్నిధి దేవుని యొక్క సహాయం ద్వారా. సాతాను చాలా జ్ఞానం కలిగిందంట, కాబట్టి ఎంతో యుక్తి చేత మోసగించింది, మన శోధించింది, మన ప్రభువునే శోధించింది కదా. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మత్తయి సువార్తలో ఆయనకు వచ్చిన ప్రతి శోధనలో దాంతో పోరాడలేదు, కానీ కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సాతను శోధించే ప్రతి శోధనకు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు వాక్యాన్నే ఉపయోగిస్తూ వచ్చినారు. అయితే మనం కూడా సత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఈ లోకంలో జీవించినప్పుడు, మనకు వచ్చే ప్రతి శోధనలో మనము నిలిచినప్పుడు, మనం కూడా మనకు వచ్చే శోధనలో విజయం పొందేవారంగా ఉంటున్నాం. కాబట్టి సాతాన్ యొక్క శోధనలో మనము శక్తి కలిగిన వారు నిలబడాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగానే మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నిలబడాలి. అయితే సాతాన్ మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా ఎప్పుడైతే నిలబడతామో సాతానికి చాలా సంతోషమైద్దంట, చాలా ఆనందమైద్దంట, అబ్బా నాకు మంచి ఛాన్స్ దొరికింది, ఏమైంది వీరు వాక్యం నుండి తొలగిపోయినారు, దేవుని వాక్యాన్ని కాక సొంత మాటల్ని సొంత ప్రయత్నాలని ఆధారం చేసుకున్నారు, కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళని చాలా సులువుగా జయించగలుగుతాను. ఎందుకంటే కంచెను కొట్టువాని సర్పము కరచును అని ఉంటుంది. అంటే ఎప్పుడైనా కంచె అంటే దేవుని యొక్క వాక్యము మనకు చుట్టూ భద్రతనిచ్చేదిగా కంచెగా మనకు దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి ఉంటుంది. ఎవరైతే ఆ కంచెని కొడతారో అంటే దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చి దాన్ని అధిగమించి పక్కదారి పట్టి ఈ లోకంలో నిలుస్తారో అప్పుడు వారిని సర్పము కరుస్తుందంట. అంటే సర్పం అంటే సాతాను ఏం చేసిద్ది, శోధించిద్ది, సాతాను వారిపై విజయం సాధించింది, తప్పకుండా వారిని లోపరుచుకుంటుంది. సాతాని లోకంలో చాలా తెలివిగా నడుచుకుంటుందంట, చాలా జ్ఞానం కలిగి నడుచుకుంటుంది, చాలా చురుగ్గా ఉంది. అందుకనే దేవుని వాక్యంలో సాతాను గురించి ఏమని రాయబడింది, వాడు గర్జించు సింహం వలె వెతుకుచు తిరుగులాడుచున్నాడు, ఒక చోట నిలబడలేదు, నీరు లేని చోట్లెల్లా తిరుగులాడుచున్నాడని ఇంకో చోట రాయబడుతూ వస్తుంది. ఈ విధంగా సాతాను యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శోధించి మరలా కొంతకాలమైన తర్వాత మరలా వద్దామని చెప్పేసి వెళ్ళిందంట. ఈ విధంగా తన పోరాటం ఎలా ఉందంటే చాలా వేగవంతంగా, చాలా కుయుక్తితో, జ్ఞానంతో ఎవరిని లోపరుచుకోవాలి, ఎవరిని శోధించాలి అని చెప్పేసి తన ఉనికిని చాటుతూ నేటికి చివరి దినాలు అనేకలు మోసగించి ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగా దేవుని బిడ్డలు అనబడేవారు, దేవుని వాక్య మెరిగి కూడా అనేక శోధనల చేత శోధించబడచ్చు తప్పిపోయిన వారిని మనము నేటి దినాల్లో చూడగలుగుతున్నాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆ శోధనల్లో చిక్కుకోకుండా, అందుకనే దేవుని వాక్యాలు రాయబడింది ఏమనంటే సాతాని యొక్క దీర్ఘకాలిక అనుభవం గురించి చెప్పడం కోసము. ఆది సర్పమైన సాతాను అవ్వను మోసపరిచినట్లుగా మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంటే దానికంత అనుభవం ఉంది. ఎప్పటి నుంచి సాతానికి అనుభవం ఉందంటే ఆదిలో ఆ అవ్వను శోధించినప్పటి నుంచి ఉంది. అంతకుముందే ఆ అపవాదికి చాలా దురాలోచనలు, ఎంతో కుయుక్తి. ఎందుకంటే మొట్టమొదట ఈ సాతాను పరలోకంలో దేవుని యొక్క ప్రధాన దూతల్లో ఒకటిగా మనము చూస్తున్నాం. అయితే దేవునికి వ్యతిరేకంగా అయిన తర్వాత దూతల్లో కొంత సమూహము ఈ అపవాదైన సాతాన్ని వెంబడించిన తర్వాత ఈ అపవాది అయిన ఈ యొక్క సాతాను తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకొని ఏకంగా ఈ యొక్క సమూహం అంతయు ఈ ఎంతో కుయుక్తితో, జ్ఞానంతో, చురుకుగా చాలా పోరాటం అన్నట్లుగా ఈ లోకంలో సంచరిస్తూ అనేకులను మోసపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆదిలో వాళ్ళు దేవునితోనే ఉంది సాతాను, కాబట్టి దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన పరిశుద్ధత ఇవన్నీ సాతానికి తెలుసు. కాబట్టి తనకు తెలిసిన మేర తను సహాయశక్తుల ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది మనుషుల్ని ఏ విధంగానైనా పడద్రోయాలి, దేవుని రాజ్యాన్ని కొట్టివేయాలి, తన రాజ్యాన్ని బలపరుచుకోవాలి, లోకంలో స్థాపించాలని. కాబట్టి ఈ లోకనాథుడైనటువంటి సాతాను చేతిలో మనం పడకుండా ఉండాలంటే దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మనము ఆధారం చేసుకోవాలి. అందుకే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకి ఏ విధంగా భద్రతనిస్తుందో, మనకి ఏ విధంగా ఆయుధమై ఉంటున్నదో మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క దేవుడిచ్చేటువంటి సర్వంగ కవచంగా దేవుడిచ్చే దేవుని మాటను మనము ఆధారం చేసుకొని
కవచంగా మనము సర్వంగ కవచంగా కలిగి జీవించినప్పుడు అపవాదిని మనము సులువుగా ఓడించగలుగుతాం. మనపై అపవాది ఎంత మాత్రమో జయమందుడు. ఇంకా అపవాదికి సాతాను ఇదే సాతానికి ఆ హవ్వ కాలం నుండి హవ్వ దగ్గర నుండి ఇంకా ఎంతో భక్తులు ఎంతో మందిని శోధిస్తూ వచ్చింది భక్తులైన వారిని. ఎలా అంటే మన దేవుని వాక్యంలో చూసినట్లయితే యోబును శోధించింది, శోధించలేదా? యోబును శోధించింది కదా. ఆ తర్వాత దేవుని వాక్యంలో రాజుని సైతం శోధించింది, దావీదుని శోధించింది. దావీదు కూడా ఏం చేసినాడు? దావీదు శోధన గురైనాడు. దావీదు కూడా తప్పిపోతూ వచ్చాడు, శోధనలో తను పడిపోయినాడు. ఎంతో గొప్ప నష్టాన్ని తన కుటుంబం మీదకి తెచ్చుకున్నాడు. తర్వాత యోబు అయితే ఏం చేసినాడు? యోబు తనకు శోధన వచ్చినప్పటికీ ఆ శోధనలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు, దేవుని యందు నమ్మకం ఉంచాడు, సత్యం కలిగి దేవుని ప్రేమించి తను స్థిరంగా నిలబడగలిగినాడు. దావీదు రాజు ఆయన ఏం చేసినాడు? శోధనలో శోధనకు తప్పిపోయిన వాడిగా ఉండి అపజయం పాలైనాడు. చాలా గొప్ప నష్టాన్ని పొందినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. తర్వాత యోనాను కూడా శోధించింది. దేవుడు ఒక దగ్గరికి వెళ్ళమంటే మరొక దగ్గరికి. ఈ విధంగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా సాతాను పోరాడింది యోనా విషయంలో. ఆ తర్వాత మనం చూసినట్లయితే అపోస్తలను కూడా సాతాను శోధించింది. కాబట్టి సీమోను పేతురు, సాతాను నిన్ను గోధుమలే జల్లించి, ఈ విధంగా పద వాక్యాన్ని మనము చూస్తున్నాం. అంటే సాతాను ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఎప్పటి నుంచి? హవ్వను మోసపరిచిన అప్పటి నుంచి, అంటే అది ఆరంభము, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరిని సాతాను విడిచిపెట్టినట్లుగా మనము చూడట్లేదు. అయితే ఆ తర్వాత కుటుంబంగా ఉన్న అననీయ సపీరాల్ని మోసపుచ్చింది. వారంత గొప్ప నష్టాన్ని పొందారు. కాబట్టి ఈ సాతాను యొక్క కుయుక్తి నెరగక, దాని యొక్క తంత్రాలు నెరగక మనము ఈ లోకంలో ఉండినప్పుడు తప్పక ఇప్పుడు మనం చూసుకున్న దావీదు వలె తప్పిపోయేవారంగా ఉంటున్నాం. అననీయ సపీరా వలె తప్పిపోయేవారుగా ఉంటున్నాం. పేతురు కూడా అనాలోచనంగా మాట్లాడినట్లుగా, సాతాను చేత మోసపరచబడి మాట్లాడినట్లుగా మనం కూడా అనాలోచనంగా ఈ లోకంలో నడుచుకునే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఎవరికి యాకోబు దేవుడు సహాయడుగునో వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు దేవుడు అంటే దేవుడు, దేవుని యొక్క వాక్యము, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవునిపై విశ్వాసం ఉంచి ఎవరైతే ఈ లోకంలో తమ యాత్రను కొనసాగిస్తారో వారు మాత్రమే తన జీవితాల్లో విజయం పొందేవారుగా ఉంటున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవునికి మన విషయమై ఉన్నటువంటి ఆశ, మన విషయమై ఉన్నటువంటి ఏర్పాటు ఇంకా కొనసాగుతూనే ఉంది. అదే దేవుని యొక్క ఆశకు మొదటిగా దేవుణ్ణి నిరుత్సాహపరుస్తూ వచ్చింది ఎవరంటే ఆదాము. ఆ నిరుత్సాహము నేటికి కొనసాగుతూనే ఉంది. అది మన విషయంలో కూడా చూస్తాం. చాలాసార్లు అపవాది యొక్క తంత్రాలను ఎరగక, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోక, దేవుడు వేటిని చేయమని చెప్పినాడో వాటిని చేయక, దేవుడు వేటిని చేయొద్దని చెప్పినాడో వాటిని తెలుసుకుందాం అని చెప్పే భ్రమలో మనం ఉండిపోయి నిజంగా సాతాను మాటకు లోబడిపోయి చేయవద్దన్న పాపాన్ని చేసే వారంగా దేవుని వాక్యంలో మనము ఉంటున్నాం. కాబట్టి మనల్ని భ్రమపరిచే ఆత్మ ఏది ఏదో మనము తెలుసుకోవాలి. మనకు బోధించే ఆత్మ నిజంగా ఇది దేవుని మాటేనా, దేవునాత్మేనా, సత్యస్వరూపమైన ఆత్మేనా, పరిశుద్ధాత్మేనా అని ఉంది. చూడండి, దేవుని వాక్యానికి దేవుని వాక్యం కానిది ఏదో అదంతా బ్రహ్మపరిచ ఆత్మ నుండే వచ్చేది. ఎందుకంటే దేవుని వాక్యం అంతా పరిశుద్ధాత్మ మూలంగా రాయబడుతూ వచ్చిందని పేతురు పత్రికలో మనము చూస్తున్నాం. కానీ కాబట్టి దేవుని వాక్యం మూలంగా కాక దేవుని వాక్యానికి బయట ఏదైనా మనకు బోధపరుస్తుంది, బోధపరచబడుతుంది, మనల్ని ప్రేరేపిస్తుంది అంటే అది ఖచ్చితంగా బ్రహ్మపరచు ఆత్మే. కాబట్టి మన శత్రువైన సాతాను వెలుగుదూత వేషం కూడా ధరించుకొని మనల్ని మోసం చేయటకు అనేక యుక్తి కుయుక్తులను ఉపయోగించి తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని ఎరిగిన వారు, దేవుని తమ హృదయంలో కలిగి ఉన్నవారు, నిజంగా సత్యమందు సత్యవాక్యం చేత తమ మార్గాలను స్థిరపరుచుకున్నవారు మాత్రము ఆ సాతాను యొక్క తంత్రాలను ఎరిగి యోబు వలె తమ శోధనలో విజయం పొందేవారిగా ఉంటున్నారు. కాబట్టి సర్పము అవ్వను మోసపరిచినట్లు మనల్ని మోసపరచాలని చూస్తున్న సమయాల్లో మరి మనం నిజంగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ఉన్న స్థితిలో ఉన్నామా?
లేకుంటే భ్రమపరిచే ఆత్మ మూలంగా మళ్ళీ భ్రమపెట్టి వక్రతలోనికి నడిపించేటువంటి అపవాదిక తంత్రాలకు లోనైపోయి దేవుని మార్గాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నామా? మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మనము శోధనలో నిలకపోయినట్లయితే, శోధనలో విజయం పొందకపోయినట్లయితే మనకు వచ్చేటువంటి శాపము, నష్టము ఎంతో ఘోరమైనది. చూడండి, ఆదాము హవ్వలు ఆ పరమానంద స్థానాన్ని కోల్పోయినారు. ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా ఎంతుంది, చాలా ప్రయాసతో ఉంది, చాలా వేదనతో ఉంది, దుఃఖంతో ఉంది. కానీ దేవుడు అంత ప్రేమగలవాడు, ఎంత ప్రేమగలవాడై ఉండి మరలా ఆదాము ద్వారా మనం కోల్పోయినటువంటి ఆ యొక్క పరమానంద స్థానాన్ని మరలా మనకి ఇవ్వగోరుతున్నాడు. మనం దాన్ని పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆశించి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపారు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునికి అంగీకరిస్తారో వారు మరలా ఆ యొక్క పరలోక స్థానాన్ని, ఆనందాన్ని సంపాదించుకోగలుగుతారు, తిరిగి పొందేవారిగా ఉంటున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ మార్గాన్ని త్రోసిపుచ్చుతారో వారు ఏమవుతున్నారు? దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క పరమానంద స్థానంలో దేవుడు సిద్ధపరిచినటువంటి ఆనందాన్ని పొందేవారిగా లేరు. కాబట్టి దేవుడు ఒక నానుడు ఉంది, ఏమనంటే మనమంట ఒక్కసారి జన్మిస్తే రెండుసార్లు మరణించాలంట, అదే రెండుసార్లు జన్మిస్తే ఒక్కసారే మరణించాలంట, అదే ఆత్మీయమైన మరణము, నిత్య మరణం గురించి రాయబడుతూ వచ్చింది. ఏమనంటే మనము ఈ తల్లి గర్భంలో నుంచి ఒకసారి జన్మించాము, అంతటితో మనం ఉండిపోతే ఇప్పుడు ఎన్ని మరణాలు పొందాలి? మనము ఆత్మీయమైనటువంటి మరణం పొందాలి దేవుడి నుంచి అడవాటు. ఆ తర్వాత వచ్చేటువంటి ఇంకొక మరణం ఏంటి చెప్పండి? శారీరకమైన మరణము, నిత్య మరణము. ఈ రెండు మరణాలు మనం పొందవలసి ఉంది. అయితే మనము రెండుసార్లు జన్మించినట్లయితే, అంటే ఆల్రెడీ తల్లి గర్భంలో నుంచి జన్మించాం, రెండవది యేసుక్రీస్తు మనకు సిద్ధపరచినటువంటి రక్షణను మనము విశ్వాసంతో అంగీకరించినట్లయితే అదే మారు మనసు, దీన్నే నూతన జన్మ అంటున్నారు. ఈ విధంగా రెండవసారి మనం జన్మించినట్లయితే రెండవ మరణమైనటువంటి నిత్య నరకం నుంచి తప్పించబడే వారంగా ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యము చెప్తుంది, దేవుని వాక్యం నేడు హెచ్చరిస్తుంది, తన ప్రేమస్వరాన్ని వినిపిస్తుంది. ఏమనంటే నువ్వు నా దగ్గరికి రా, ఇంకా నీ కృపాద్వారం తెరవబడి ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తునంత విశ్వాసం ఉంచుతారో వారు ఏం చేయాలి? యేసుక్రీస్తు యొక్క ప్రణాళికను ఎరిగిన వారే సత్యవాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ లోకంలో శత్రువైన సాతాను ఎంత చురుగ్గా తన యొక్క ప్రయత్నాల్లో ఉంటున్నాడో గ్రహింపు కలిగి జీవించాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము ఈ లోకంలో జీవించాలని దేవుని బిడ్డలైన వారికి దేవుని వాక్యము బోధిస్తున్నది. అయితే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళని శత్రువు ఏమాత్రము కదల్చలేడంట. అది దేవుని వాక్యం కాకుండా మనము మన సొంత ప్రయత్నాల ద్వారా, సొంత ఆలోచనల ద్వారా మనము దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వాటిని చేసినప్పుడు, వ్యతిరేకమైన వాటిని ఆధారం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అపవాదం ఏం చేస్తాడు? హవ్వను మోసపరిచినట్లు మనల్ని కూడా మోసపరుస్తారు. అయితే ఇప్పుడు హవ్వ ఆదాములు పొందిన నష్టము చాలా ఘోరమైనది, చాలా దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది. దేవుడు ఎంతో పరితాపం చెందినాడు. అయ్యో, నేను సృష్టించిన నా యొక్క బిడ్డలు ఆదాము హవ్వలు ఇలా తప్పిపోయినప్పుడు వారి యొక్క రూపం కూడా వికృతమైందంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మరలా తన స్వరూపంలోనికి మళ్ళీ మార్చాలని, మీరు మనము ఆయన పోలికలోకి మరలా మార్చబడాలని ఆయన సంకల్పిస్తూ ఉన్నాడు. కృత నిబంధనలు మనము చూడగలుగుతాం. కాబట్టి ఇంత ప్రేమామయుడైన దేవుడు మన విషయంలో ఏ విషయాలైతే ఆశిస్తున్నాడో మరలా మనం కోల్పోయిన దాన్ని తిరిగి యేసుక్రీస్తులో పొందాలని, ఆదాములో కోల్పోయినా యేసుక్రీస్తు ద్వారా తిరిగి పొందాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశము. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను ఎరిగిన మనము సాతాను యొక్క తంత్రాలు ఎరుగుతూ వచ్చాము. సాతాను అంత చురుగ్గా తన యొక్క ప్రయత్నాల్లో ఉంటున్నాడో కూడా చూస్తున్నాం. ఇంత చురుగ్గా ప్రయత్నించేటువంటి అపవాద తంత్రాల నుంచి మనం తంపింపబడిన వారమై దేవుని రాజ్యంలో దేవునితో ఉండాలి అంటే మనం ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. దేవుని మహిమకరంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఇదే ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశము. కాబట్టి ఆయన తన మాట ద్వారా, తన బోధకుల ద్వారా తన యొక్క స్వరాన్ని నేటికి వినిపిస్తున్నాడు. ప్రేమ కలిగే దేవుడు ఇంకనూ తన యొక్క ప్రణాళికను తెలియపరుస్తూ, తన ప్రేమను వెళ్ళపరుస్తూ మనకి ఇంకా తరడమిస్తుండగా మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం కూడా జ్ఞానంతో సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మరలా కొరింథీయులకు రాసిన 2:11-3 చదువుకొని ఈ యొక్క మనం ఈ యొక్క మీటింగ్ని ముగించుకుందాం.
అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. కాబట్టి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి మనం తొలగిపోకుండా నిమిత్తము సత్యవాక్యాన్ని ఆధారం చేసుకొని మన జీవితంలో మనము వాక్యం చేత మన జీవితాలను కట్టుకొని దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని మనం సర్వాంగ కవచంగా ధరించుకొని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని లోకంలో మనం జీవించినట్లయితే మనం కూడా ఆ యొక్క అవ్వలే తొలగిపోకుండా మోసపరచబడకుండా దేవుని వాక్యం చేత భద్రపరచబడతాం. ఇటు యొక్క ఆశీర్వాదంతో మనం నింపబడినట్లుగా ప్రభు సహాయం చేయనిగాక. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రము. ఎంతో ప్రేమగల దేవుడు అయి ఉండి మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు ప్రభా. నాయన, నీ వాక్యం చేత మమ్మల్ని భద్రపరచాలని, దేవా ప్రభుపరుషు ఆత్మ నుంచి మమ్మల్ని తప్పించాలని, నీ రాజ్యానికి వారసులుగా ప్రభా మేము ఆదాములో దేన్నైతే కోల్పోతే వచ్చామో అది మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తిరిగి పొందాలని నువ్వు ఆశిస్తూ వచ్చినావు కనుక అట్టి కృపను మాకు అనుగ్రహించండి. అట్టి ఆశీర్వాదంతో మమ్మల్ని నింపండి, దయచూపించండి. ఈ విధంగా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నీ వాక్యపు వెలుగులో దేవా మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాను, దయచూపించండి. అదేవిధంగా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన నీ మందిర సమృద్ధిని సని సాహసం అంతటి కొరికే స్తోత్రం చెల్లించుకుంటున్నాను, దయచూపించండి. అదేవిధంగా మా ముందున్నటువంటి ప్రభా నైనా పరిచయలు అంతటి కొరికే ప్రార్థిస్తున్నాను. రేపటి దిన ఉపవాస ప్రార్థన, దేవా మందిర సంబంధిత కార్యక్రమాలు, అదేవిధంగా ఆదివారం ఆరాధన, సండే స్కూల్, దేవా తండ్రి గాస్పల్ మీటింగ్ కొరికే ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి హెబ్రోన్ హెడ్ క్వార్టర్ కొరికే ప్రార్థిస్తున్నాను. అక్కడ ఉన్న గవర్నింగ్ బాడీ కొరికే ప్రార్థిస్తున్నాను. పరిచర్య అంతటి కొరికే ప్రార్థిస్తున్నాను. సువార్త కొరకు ద్వారాలు తెరవబడలాగా నీ కార్యం జరిగించవలసిందిగా వేడుకొనుచున్నాను. బేతలు మందిర పరిచయలు అన్నిటి కొరికే వేడుకొనుచున్నాను. స్వార్థ కొరికే వ్యాన్ కొరికే ప్రార్థిస్తున్నాను. గెస్టుము ఇంకా తండ్రి ప్రిపరేషన్ కొరికే ప్రార్థిస్తున్నాను, దయచూపించండి. బోర్ కొరికే వేడుకొనుచున్నాను. రిజిస్ట్రేషన్ కొరికై తండ్రి నేను బరియల్ గ్రౌండ్ కొరికే ప్రార్థిస్తున్నాను. బేతల్ ప్రేయర్ హౌస్ సేవకుని కుటుంబం తండ్రి జ్ఞాపకం చేసుకుని ఉన్న మా కుటుంబాన్ని నీ పరిచయలో నమ్మకంగా వాడుకునమని విషయంలో వేడుకొనుచున్నాను. దయచూపించండి. చిన్న బిడ్డలు ఎదురికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి, దయచూపించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి తేలేరు రాబర్ట్ అన్న తండ్రి సుదర్శన్ అంకుల కొరికై, జిన్నార మననీయ అంకుల కొరికై, నారాయణపేట పరమజ్యోతి బ్రదర్ కొరికే, గోటూరులో పౌల్ బ్రదర్ కొరికే, లాల్కోటలో సామిల్ బ్రదర్ కొరికే ప్రార్థిస్తున్నాను. మంత్రి కాంపౌండ్ నిర్మాణం కొరికే ప్రార్థిస్తున్నాను. దేవరకద్ర రమేష్ బ్రదర్ కొరికే ప్రార్థిస్తున్నాను. సికామణి బ్రదర్ కొరికే ప్రార్థిస్తున్నాను. రేవులపల్లిలో రమేష్ బ్రదర్ కొరికే ప్రార్థిస్తున్నాను. కొత్తపల్లిలో ఉన్నటువంటి నీ యొక్క దాసుల కొరికే ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క ప్రజల కొరికే వేడుకొనుచున్నాను. మహబూబ్ నగర్లో ఉన్న ఎఫ్రాయిమన్న పరిచర్య కొరికే ప్రార్థిస్తున్నాను. ఆత్మకూరులో ఉన్నటువంటి నీ బిడ్డలైన వారి కొరికే ప్రార్థిస్తున్నాను తండ్రి. అజిలాపూర్లో ఉన్నటువంటి హేమంత్ బ్రదర్ కొరికే ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి వ్యక్తిగతమైన నవస్థుతుల కొరికే ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్యోతి సిస్టరు మాకు బాబు కొరికే ప్రార్థిస్తున్నాను. దేవదాసన్న రికీ రిచి తండ్రి స్టడీస్ కొరికే ప్రార్థిస్తున్నాను. రికీకి ఇచ్చిన రిజల్ట్స్ కొరికే స్తోత్రం చెల్లించుకునిచున్నాను. తగిన సమయం మంది వీళ్ళని రక్షించవలసిందిగా వేడుకొనిచున్నాను. అదేవిధంగా నేను వాళ్ళ యొక్క ఫ్లాట్ విషయం మీరు చేస్తూ వచ్చిన కార్యం కొరికే స్తోత్రం. శీభ సిస్టర్ హెల్త్ కొరికే జాబ్ పర్మనెంట్ కొరికే ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవదాసన్న హెల్త్ కొరికే ప్రార్థిస్తున్నాను. సద్గుణమ్మ అంటే ఆరోగ్యం కొరికే ప్రార్థిస్తున్నాను. జాన్ విలియమ్స్ అన్న తండ్రి కుటుంబం కొరికే ప్రార్థిస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా తండ్రి శశికళ సిస్టరు నైనా కంటి ఆపరేషన్ కొరికే ప్రార్థిస్తున్నాను. మీ చేతి మీద స్వస్థపరచమని వేడుకొనిచున్నాను. రూప్ కిరణ్ దేవా తండ్రి భవిష్యత్తు కొరికే ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మోజెస్ కొరికే ప్రార్థిస్తున్నాను తండ్రి. రాజు బ్రదరు యొక్క ల్యాండ్ కొరికే ప్రార్థిస్తున్నాను. డేవిడ్ దీనా వారి యొక్క భవిష్యత్తు కొరికే ప్రార్థిస్తున్నాను. తిరుమలేశ రక్షించండి ప్రభువా. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాను. బొంబాయి భాస్కర్ బ్రదర్ కుటుంబ రక్షణ కొరికే ప్రార్థిస్తున్నాను. అప్పంపల్లి జనార్దన్ బ్రదరు దేవకాలు స్వస్థత కొరికే ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా రామలక్ష్మి సిస్టర్ ఆరోగ్యం కొరికే ప్రార్థిస్తున్నాను. త్వరగా రికవర్ ఒకటికి కృప చూపించండి. ఆయన యొక్క భవిష్యత్తు కొరికే ప్రార్థిస్తున్నాను తండ్రి. కృష్ణయ్య అన్న వాళ్ళ ఫ్లాట్ కొరికే ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా బోరు ఇంటి నిర్మాణం కొరికే వేడుకొనిచున్నాను తండ్రి. సామ్యుల్ అన్న అదేవిధంగా తండ్రి ప్రభ మేరీ సిస్టర్ వాళ్ళ భవిష్యత్తు పరిచయ కొరికే ప్రార్థి
ప్రార్థిస్తున్నాను. పాపను కనికరించండి షడ్రకు సతీష్ వారి భవిష్యత్తుల కొరకే వేడుకొనిచున్నాను. దయచూపించండి స్టీఫెన్ బ్రదర్ ఫ్యామిలీ రక్షణ కొరకే, ఆత్మీయత కొరకై, టీఎక్సీ ఎగ్జామ్ కొరకే ప్రార్థిస్తున్నాను. దేవా ప్రవీణ్ బ్రదర్ ఫ్యామిలీ అందరి కొరకే ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. అదేవిధంగా కేసు కొట్టి వేసే విషయంలో కృప చూపించండి. ఆయన శ్యామ్ సుందర నాకు ఆరోగ్యం విషయంలో జ్ఞాపకం చేసుకోండి. రాజు బ్రదర్ మహబూబ్ నగర్లో ఉంటున్నాడు, మరణం భయం చేత బాధపడుతుంది, కృప చూపించండి. అదేవిధంగా రాజు బ్రదర్ చింతకుంట్ల నుంచి వస్తున్నాడు, వాళ్ళకి కుమారుడి కుమార్తె ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాను. విజయన్న వారి కుటుంబము అక్క కొరికే ప్రార్థిస్తున్నాను. లోక బ్రదర్ తండ్రి నేను ఆరోగ్యం కొరికే వేడుకొని చున్నాను ప్రభా, దయచేసి చూపించి గొప్ప స్వస్థ అనుగ్రహించండి. దయమ్మనాంటి ఆరోగ్యం కొరికే ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస రాజు బ్రదర్ కొరికే హెల్త్ కొరికే జాబ్ కొరికే వేడుకొని చున్నాను. తండ్రి నేను హోరోప్ చర్చ్ తండ్రి రీకన్స్ట్రక్షన్లో ఉంది, కృప చూపించండి. అదేవిధంగా డేవిడ్ బ్రదర్ బిజినెస్ కొరికే ల్యాండ్ కొరికే ప్రార్థిస్తున్నాను, దయ చూపించండి. హెప్సీ బక్క హెల్త్ కొరికే ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా జాషువా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నాడు, కృప చూపించండి. ఆశలత్త సిస్టర్ కొరికే ప్రార్థిస్తున్నాను నేను. అదేవిధంగా బ్రాంచెస్ నుంచి వస్తుంది ప్రజలను వారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ధన్వాడ కృష్ణాపు అదేవిధంగా తండ్రి నేను రాకుండ అదేవిధంగా పెద్ద చింతకుంట్ల గోపలాపూర్ దేవర కదిర కన్మనూరు చిత్తనూరు పసుపుల తండ్రి గునుముగుల అదేవిధంగా నేరేడిగం తండ్రి వీరి కొరికే ప్రార్థిస్తున్నాను. రత్నరాజు ప్రభా బ్రదర్ కొరికే ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క తరాత్రాగుడు వ్యసనం చూడిపించండి, దయచూపించండి ప్రభా. అదేవిధంగా విశాల్ బ్రదర్ హెల్త్ కొరికే ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేసుకునండి. ఇంకను తండ్రి మా ప్రార్థనక్కర్లో కోరి ప్రతి ఒక్కరిని వారి విశ్వాస పరిమాణం చెప్పని జ్ఞాపకం చేసుకున్నాను వేడుకొనుచు. దయచూపించి పని మీ సెలవు ప్రార్థిస్తున్నాను, కృప చూపించండి. అదేవిధంగా తండ్రి మైన మోరియా కొరికే దేవా అదే విధంగా బేతనీ కొరికే ప్రార్థిస్తున్నాను. వేషభ హోరేబు శాలింబు బేతల కొరికే ప్రార్థిస్తున్నాను. దయసేవకులు తండ్రి వారు చేస్తున్న పరిచర్ కొరికే ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేసుకున్నాను వేడుకొనుచు. మమ్మల్ని అందరి నమ్మదిని మీ హస్తలుగా అప్పగించుకొనుచు. దేవమ్మను మీరే భద్రపరచని వాకించి తమ్మని స్థిరపరిచి బలపరచమని విశాలను వేడుకొనుచు. యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభుచిత్తమైతే మరలా వచ్చే వారం సిస్టర్స్ మీటింగ్లో మరలా కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.